కువైట్ అనేది ప్రపంచంలోనే చాలా ప్రసిద్ధి చెందిన దేశం. అధికారికంగా స్టేట్ ఆఫ్ కువైట్ పశ్చిమాసియా దేశాల్లో ఒక దేశం. ఇది తూర్పు అరేబియా సరిహద్దులో పర్షియన్ గల్ఫ్ చివరన ఉంది. దేశ సరిహద్దులో ఇరాక్, సౌదీ అరేబియా దేశాలు ఉన్నాయి. కువైట్ గురించి మీరు ఎప్పుడూ వినని విశేషాలు ఇప్పుడు తెలుసుకుందాం. అంతకంటే ముందు మీరు మొదటిసారి మా ఛానల్ను కనుక చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఎప్పటికప్పుడు మేము పెట్టే లేటెస్ట్ వీడియోల కోసం పక్కనే ఉన్న బెల్ సింబల్ను క్లిక్ చేయండి. ఇలా చేస్తే మేము ఎప్పుడు కొత్త వీడియోలు పెట్టినా మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. ఇక విషయంలోకి వెళ్తే, రిమోట్ కంట్రోల్ ఒంటె రేసింగ్ నుంచి ప్రపంచంలోని అత్యంత ధనిక జనాభా వరకు కువైట్ గురించి అత్యంత ఆసక్తికరమైన వాస్తవాలు. కువైట్ 1613లో ఏర్పడింది. కువైట్ జాతీయ పక్షి డేగా. ఇక్కడ దాదాపు 45 లక్షల మంది నివసిస్తున్నారు. కువైట్ అనేది అరబిక్ పదం. దీని అర్థం నీటితో కూడిన రాజభవనం. ఇతర దేశాల మాదిరిగానే బ్రిటిష్ వారి అధీనంలో ఉండేది. ఇది జూన్ 19, 1961 బ్రిటిష్ వారి నుంచి విముక్తి పొందింది. ఇక్కడ ఎక్కువ మంది ముస్లింలు ఉన్నందున మద్యం క్రయ విక్రయాలు నిషిద్ధం. కువైట్ మొత్తం భూభాగం 6880 చదరపు మైళ్ళు. కువైట్ ఒక చిన్న దేశం. కువైట్ గురించి ఆసక్తికరమైన విషయాలు. కువైట్ సౌదీ అరేబియా, ఇరాక్ అలాగే ఇరాన్ సరిహద్దులో ఉన్న మధ్యప్రాచ్యం మరియు ఆసియాలో ఒక చిన్న దేశం. కొనుగోలు శక్తి సమానత్వం ఆధారంగా తలసరి ద్వారా కొలవబడినప్పుడు కువైట్ మధ్యప్రాచ్యంలో 3వ అత్యంత ధనిక దేశం. ఇది ప్రపంచంలోనే 21వ సంపన్న దేశం. కువైట్లో మొదటి స్థిర నివాసం 4500 BC నాటిది. 2001లో పురావస్తు శాస్త్రవేత్తలు కువైట్లో ప్రపంచంలోని పురాతన సముద్రంలో ప్రయాణించే పడవ అవశేషాలను కనుగొన్నారని నమ్ముతారు. రెల్లు బర్నాకిల్స్తో ఇండెంట్ చేయబడిన బిటుమెన్ ముక్కలు సుమారు 5000 BC నాటివి. పురాతన గ్రీస్ ఒకప్పుడు కువైట్ ద్వీపమైన పైలాకిని వలసరాజ్యం చేసింది. తర్వాత 2000 మరియు 1000 BC మధ్య ఇకారోస్ అని పేరు పెట్టారు. మెసపటోమియా నుంచి భారతదేశానికి వెళ్లే మార్గంలో ఇది ఒక ముఖ్యమైన వ్యాపార కేంద్రంగా మారింది. 1600 సమయంలో కువైట్ ఒట్టోమన్ సామ్రాజ్యంలో భాగమైంది. 1700 సమయంలో స్థిర నివాసులు ప్రస్తుత కువైట్ నగరాన్ని 1800 సమయంలో వ్యాపార కేంద్రంగా మార్చారు. 1899లో కువైట్ తన విదేశీ వ్యవహారాలను నియంత్రించడానికి లండన్ను అనుమతించినందుకు బదులుగా బ్రిటన్ నౌకాదళ రక్షణను అందించడంతో కువైట్ బ్రిటిష్ ప్రొటెక్టరేట్ అయింది. కువైట్ 1756 నుంచి ఆల్ సబా రాజవంశంచే పాలించబడుతోంది. సంపూర్ణ అధికారాన్ని కొనసాగిస్తోంది. 1961లో బ్రిటిష్ ప్రొటెక్టరేట్ అధికారికంగా ఉపసంహరించుకోవడంతో కువైట్ పూర్తి స్వాతంత్రం పొందింది. 1990లో ఇరాక్ సరిహద్దు సమీపంలోని ఒక పొలంలో చమురుడు దొంగలించిందని ఆరోపిస్తూ కువైట్ను ఆక్రమించింది. దానిని స్వాధీనం చేసుకుంది. 1991లో యుఎస్ నేతృత్వంలోని యుఎన్ మద్దతుతో బాంబింగ్ మిలిటరీ ప్రచారం కువైట్ను గల్ఫ్ యుద్ధము లేదా పెర్షియన్ గల్ఫ్ యుద్ధం అని పిలిచే విధంగా విముక్తి చేసింది. 2003లో ఇరాక్ నాయకుడు సద్దాం హుసేన్ను తొలగించడానికి దారితీసిన 2వ ఇరాక్ యుద్ధంలో అమెరికన్ దళాలు కువైట్ నుంచి ఇరాక్పై దాడి చేశాయి. కువైట్ ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన ఆకాశ హార్మ్యాన్ని నిర్మిస్తోంది. ప్రతిపాదిత 1000 మీటర్ల బుర్జ్ ముబారక్ ఆల్ కబీర్ 2030లో పూర్తవుతుందని భావిస్తున్నారు. దీని ఎత్తు మధ్యప్రాచ్య మరియు దక్షిణాసియా జానపద కథలు 1000 మరియు 1 అరేబియా రాత్రుల యొక్క క్లాసిక్ సేకరణకు సూచన. కువైట్ ప్రపంచంలో 11వ అత్యంత ఊబకాయం కలిగిన దేశం. ఇది పసిఫిక్ ఏతర ద్వీప దేశం. దాని జనాభాలో 73.4% ఊబకాయలుగా వర్గీకరించబడింది. కువైట్ 2020లో 102 బిలియన్ బారెల్స్తో ప్రపంచంలోని 6వ అతిపెద్ద నిరూపితమైన చమురు నిల్వలను కలిగి ఉంది. 2020 నాటికి తలసరి జీడిపి ద్వారా కొలవబడినప్పుడు కువైట్ తలసరి 8వ అత్యంత సంపన్న దేశం. కువైట్ జనాభాలో 70% మంది ప్రవాసులు. దేశంలో దాదాపు 3.4 మిలియన్ల మంది విదేశీయులు నివసిస్తున్నారు. అయితే కువైట్ ప్రధానమంత్రి షేక్ సబా అల్ ఖలీద్ అల్ సబా ఇటీవల ప్రవాస జనాభాను 30% తగ్గించాలని భావిస్తున్నట్లు ప్రకటించారు. కువైట్ అనే పేరు అరబిక్ అల్ కువైట్ నుంచి వచ్చింది. అంటే కోట అని అర్థం. బహుశా 17వ శతాబ్దంలో బెనీ ఖలీద్ తెగవారు కువైట్ నగరం యొక్క ప్రస్తుత ప్రదేశంలో నిర్మించిన కోటకు సూచన కావచ్చు. కువైట్ జెండా అడ్డంగా చారల ఆకుపచ్చ తెలుపు ఎరుపుతో నలుపు కత్తిరించబడిన త్రిభుజంతో ఉంటుంది. 13వ శతాబ్దంలో సాఫీ అద్దీన్ అల్ హలీ రాసిన పద్యంతో రంగులు అనువదించబడ్డాయి.
అతను అరబ్బుల పచ్చని పొలాలు, వారు ఎదుర్కొనే నల్ల యుద్ధాలు, వారి చర్యల యొక్క తెల్లటి స్వచ్ఛత, వారి కత్తులపై ఎర్రటి రక్తం గురించి మాట్లాడాడు. గల్ఫ్లో ఎన్నుకోబడిన పార్లమెంటును కలిగి ఉన్న మొదటి అరబ్ దేశం కువైట్. 1963లో 1961లో స్వాతంత్రం తర్వాత జాతీయ అసెంబ్లీకి ఎన్నికలు జరిగాయి. అయితే కువైట్లో 2006 వరకు మహిళలు ఓటు హక్కు కోసం సుదీర్ఘ పోరాటం తర్వాత మొదటిసారి ఎన్నికల్లో పాల్గొనే వరకు ఓటు వేయడానికి అనుమతించబడలేదు. ఒంటెల పందెం కువైట్లో ప్రసిద్ధి చెందింది. అలాగే 2005 నుంచి పిల్లలు క్రీడ నుంచి నిషేధించబడిన తర్వాత రోబోట్లను జాకీలుగా ఉపయోగిస్తున్నారు. హ్యూమనాయిడ్ జాకీలు ప్రయోజనం కోసం ప్రత్యేకంగా అభివృద్ధి చేయబడ్డాయి. ఇవి చిన్న అబ్బాయిల పరిమాణం అలాగే ఆకారం రిమోట్ కంట్రోల్ ద్వారా నిర్వహించబడతాయి. కువైట్ యొక్క అత్యంత ప్రసిద్ధ మైలురాళ్లలో ఒకటి కువైట్ టవర్స్. కువైట్ సిటీలో ఉన్న విలక్షణమైన నీలి ఆకుపచ్చ సీట్పిన్స్ వాటర్ టవర్లు. మూడింట్లో అతిపెద్దది 187 మీటర్ల ఎత్తుకు పెరుగుతుంది. వీక్షణ వేదిక, బహుమతి దుకాణం మరియు రెస్టారెంట్ను కలిగి ఉంది. యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశాలు లేని 27 దేశాలలో కువైట్ ఒకటి. ఇది తాత్కాలిక జాబితాలో 4 లక్షణాలను కలిగి ఉంది. అరికాళ్లను బహిర్గతం చేయడం కువైట్లో మీ కాళ్లను దాటడం వంటి అప్రియమైనదిగా పరిగణించబడుతుంది. ఖతార్ యుఏఈ తర్వాత కువైట్ ప్రపంచంలోనే 3వ అత్యల్ప మరణాల రేటును కలిగి ఉంది. సగటున ప్రతి 1000 మంది జనాభాకు 1 సంవత్సరంలో 2.3 మరణాలు మాత్రమే ఉంటాయి. కువైట్లో పునరుత్పాదక మంచినీటి వనరులు లేవు, కాబట్టి వాటికి బదులుగా ఇది మంచినీటి కోసం ఉప్పునీటి డీశాలినేషన్ ప్లాంట్లపై మాత్రమే ఆధారపడుతుంది. కువైట్ కరెన్సీ ప్రపంచంలోని బలమైన కరెన్సీగా గుర్తింపు సాధించింది. కువైట్ కరెన్సీని దినార్ రూపంలో పిలుస్తారు. ఒక కువైట్ దినార్ విలువ భారతదేశంలో 253 రూపాయలకు సమానం. కువైట్ కరెన్సీ శక్తివంతంగా మారడానికి అనేక కారణాలు ఉన్నాయి. వాస్తవానికి కువైట్లో చమురు నిల్వలు ఎక్కువగా ఉన్నాయి. 1960లో కువైట్ బ్రిటిష్ సామ్రాజ్యం నుంచి స్వాతంత్రం పొందిన తర్వాత దినార్ ప్రారంభించారు. ఆ సమయంలో 1 దినార్ 1 పౌండ్కు సమానం. కువైట్ ఒక చిన్న దేశం. ఇది భౌగోళికంగా ఇరాక్, సౌదీ అరేబియా మధ్య ఉంటుంది. కువైట్ స్థిరమైన ఆర్థిక వ్యవస్థ కూడా కరెన్సీ అధిక విలువకు ఒక కారణం. అలాగే ఇది చమురు సంపన్న దేశం. ప్రపంచ చమురు నిల్వల్లో 9% ఈ దేశంలోనే ఉన్నాయని చెబుతారు. కువైట్ చమురు ఎగుమతులపై ఎక్కువగా ఆధారపడి ఉంటుంది. దేశ ఆదాయంలో 95% చమురు అమ్మకాలపైనే వస్తుంది. తలసరి జీడిపి అధికంగా ఉన్న దేశాల జాబితాలో కువైట్ 8వ స్థానంలో ఉంది. గణనీయమైన చమురు ఉత్పత్తి కువైట్ సంపదను పెంచడంలో సాయపడింది. కువైట్ దినార్ విలువను పెంచడంలో దోహదం చేసింది. కరెన్సీ విలువ ఎక్కువగా ఉండడానికి ఇది ఒక ముఖ్య కారణం. అయితే ఒకప్పుడు కువైట్ ఇండియా కరెన్సీనే వాడేది. 1959 వరకు భారతీయ రూపాయినే కువైట్ కరెన్సీగా చలామణి అయ్యేది. కానీ 1960లో తొలిసారి రూపాయి స్థానంలో గల్ఫ్ రూపీని ప్రవేశపెట్టింది. తర్వాత కాలక్రమేణా ప్రపంచంలో అత్యంత విలువైన కరెన్సీగా రూపాంతరం చెందింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఆసక్తికరమైన విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.